గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే రెగ్యులర్ చేయాలంటూ శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ వద్ద ఫీల్డ్ అసిస్టెంట్లు ధర్నాకు దిగారు. ఎస్ఎం జేఎం వ్యవస్థలను రద్దు చేసి అందరినీ ఫీల్డ్ అసిస్టెంట్లుగా గుర్తించాలని, కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని, మ్యాండేస్ విధానం రద్దు చేసి మండల స్థాయి బదిలీలకు అనుమతి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. మేము గత 15 సంవత్సరాల నుండి ఈ పథకంలో వచ్చామండి. ఇప్పటి వరకు మా జీతం అయితే అంత మొత్తం అలవెన్స్తో కలిపి 10,000 రూపాయలు వస్తుందండి. ఈ రోజుల్లో 10,000 రూపాయలతో కనీసం ఒక కుటుంబమైనా గడుస్తుందా? అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి మాపై కరుణించి ఆలోచించండి, మా యొక్క సమస్యల పట్ల ఆలోచించాలని కోరుకుంటున్నాం సార్. మాకు ఇప్పటి వరకు అయితే మీరు ఇచ్చిన వేతనాలు సరిపోవడం లేదు. ఈరోజు మా కుటుంబాలన్నీ రోడ్ల మీద పడుతున్నాయండి. కనీస వేతనము 26,000 చట్టాన్ని అమలు చేయండి కోరుకుంటున్నాం సార్. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నటువంటి క్షేత్ర సహాయకులందరూ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పి, కనీస వేతనం 26,000 అమలు చేయాలని చెప్పి, మ్యాండేస్ విధానం రద్దు చేయాలని చెప్పి, అలాగే మున్సిపాలిటీల్లో కూడా గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని, వీళ్ళతో పాటు పనిచేస్తున్నటువంటి ఉపాధి హామీ కూలీలకు కూడా రోజుకు 600 రూపాయలు వేతనం ఇవ్వాలని తదితర డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక రూపాల్లో పోరాటాలు చేసినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారిలో చలనం లేకపోవడంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ఉపాధి హామీ పథకం గ్రామీణ ఫీల్డ్ అసిస్టెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ద్వారా ధర్నాలు చేపట్టడం జరుగుతుంది. ఈరోజు వలసలు నివారించడం కోసం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసినటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ తాలూకా పనితీరు ఆధారంగా ఈరోజు అనేక అవార్డులు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకుంటుంది. అధికారులు కూడా మన్నలు పొందుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పనిచేసినటువంటి ఈ సహాయకుల తాలూకా సమస్యలు మాత్రం పట్టించుకోవట్లేదు. ఎవరైనా చనిపోతే కనీసం మట్టి ఖర్చులు కూడా ఇవ్వట్లేదు. అందుకు ప్రమాద బీమా సౌకర్యం 10 లక్షల రూపాయలు అమలు చేయాలని చెప్పి, అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఫీల్డ్ అసిస్టెంట్ అందరికి కూడా గ్రాట్యుటీ అమలు చేయాలి, అలాగే రిటైర్ అయిపోయిన ఫీల్డ్ అసిస్టెంట్ అందరికి కూడా వేతనంలో సగం పెన్షన్ అమలు చేయాలి, అలాగే అర్హత అనుభవం కలిగిన అందరికి కూడా ప్రమోషన్ విధానం కూడా తేవాలని చెప్పి, మండల స్థాయిలో బదిలీలు చేపట్టాలని చెప్పి ఈరోజు కోరుతున్నా సరే ప్రభుత్వం కానీ అధికారులు కానీ పట్టించుకోవట్లేదు. మరొకవైపు రాజకీయ వేధింపులకు గురి చేయడం, చిన్న చిన్న కుంటి సాకులతో తొలగించడం కూడా చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా గ్రామీణ ఉపాధి పథకంలో పనిచేస్తుంటే క్షేత్ర సహాయకులందరూ కూడా